ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజయ్ స్టైల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఈరోజు వచ్చేసి రసగుల్లా రెసిపీని మీకు నేను పరిచయం చేయబోతున్నాను. నేను ఎలా చేశాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. కొంతమందికి పాలు విరిగిపోతాయి కదా, అలాంటప్పుడు ఏం చేయాలి అని చెప్పి కొంతమంది పారబోసి చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఆ పాలు విరిగిపోయిన పాలు పడేయకుండా ఈ విధంగా చేస్తే మనకి పాలు విరిగిపోయినాయి అన్న బాధ ఉండదు, మంచి రెసిపీ పిల్లలకు అందించామన్న తృప్తి కూడా ఉంటుంది. ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్నాను, అందులో 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను. వాటిని స్టవ్ మీద పెట్టేసి ఒక పొంగు వచ్చే వరకు పాలు కాయాలన్నమాట, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ విధంగా పాలు కాసిన తర్వాత మా ఈ చిక్కటి పాలండి, అంటే విరిగిపోలేదు, నేను విరగొట్టి మరీ చేస్తున్నా రసగుల్లా. మీకు విరిగిపోయిన పాలతోనే చేయొచ్చు, లేదు అంటే ఇలాగ మామూలు పాలు కూడా విరగొట్టుకొని చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఒక గిన్నె తీసేసుకుని దాని మీద ఒక క్లాత్ పరిచేసి ఉంచాను. ఇప్పుడు ఒక లెమన్ తీసుకొని దాన్ని కట్ చేసేసి దానిలో ఉన్న జ్యూస్ని ఈ పాలల్లో వేసుకుని తిప్పుకుంటూ ఉండాలి. ఈ విధంగా తిప్పడం వలన మనం తీసుకున్న పాలు విరిగిపోతాయి అన్నమాట. చూసారా, ఈ నెమ్మదిగా ఇలా తిప్పుతూ ఉంటే మనం తీసుకున్న ఈ పాలు విరిగిపోయి మనకి విరిగిపోయిన పాలు కావాలి కదా, ఆ విధంగానే తయారవుతాయి. ఇప్పుడు నేను ఒక నిమ్మకాయ మొత్తం పిండేశాను, ఎందుకంటే ఎక్కువ వస్తుంది విరుగుడు అని చెప్పేసి ఆ విధంగా నేను పిండేశాను అన్నమాట. జ్యూస్ మొత్తం దీనిలో వేసేసాను. చూసారా మన ఇప్పుడు పాలు ఎలా విరిగిపోయినాయో ఆ విధంగా విరిగిపోయి వస్తాయి అన్నమాట. ఈ విధంగా కాసేపు ఇలా తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుకున్న తర్వాత ఆల్రెడీ పాలన్నీ విరిగిపోయినాయి కదా, ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ గిన్నె మీద క్లాత్ వేసి ఉంచాం కదా, అందులో వేసేయాలి. ఇది నిమ్మకాయ వేసి మరీ విరగొట్టాం కాబట్టి ఇది కొద్దిగా పుల్లగా ఉంటుందన్నమాట. అందువలన ఈ పులుపుదనం పోవాలంటే వాటర్ పోసేసుకుంటే మనకి ఈ పుల్లటి ధనం పోతుందన్నమాట. వాటర్లో 2 సార్లు మంచి వాటర్తో పోసి కడిగేస్తే మామూలుగానే వచ్చేస్తుంది, మనకు కావలసిన బ్యాటర్ మామూలుగానే వచ్చేస్తుంది అన్నమాట. చూసారా నేను ఇప్పుడు ఈ క్లాత్ రెడీ చేసి ఉంచేసాను కదా, అందులోని ఈ మిశ్రమాన్ని పోసేస్తున్నా. పోసేసి చక్కగా పిండేస్తే మనకు కావలసిన బ్యాటర్ రెడీ అయిపోతుంది. చూసారా ఆ విధంగా వేసేయాలి. మొత్తం వేసేసి దానిలో ఉన్న వాటర్ పిండేసేసి నెక్స్ట్ నేను మంచినీళ్ళు తీసుకొని కడిగేసాను దాన్ని. ఇది 2 గ్లాసెస్ ఆఫ్ మిల్కే కదా, అందుకే కొద్దిగా అమౌంటే వచ్చింది. 1 లీటర్ తీసుకుంటే ఎక్కువ అమౌంట్ వస్తుంది. పిల్లలు అడిగారని చెప్పేసి నేను చేసాను, కానీ చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నేను ట్రై చేశాను అని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చేసిన వంటలు చాలామంది ట్రై చేస్తున్నా అని చెప్పారు, దానికి చాలా హ్యాపీగా ఉంది. మొన్న తాటి రొట్టె చేశాను కదా, అది మా ఫ్రెండ్ తయారు చేసి నాకు చెప్పింది, నేను ట్రై చేశాను చాలా బాగా వచ్చిందని. అలా చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం స్క్వీజ్ చేసేయాలి, అందులో ఉన్న వాటర్ మొత్తం పోయేటట్టు స్క్వీజ్ చేస్తే అప్పుడు అది పొడి పొడిగా అది వస్తుందన్నమాట. మొత్తం స్క్వీజ్ చేయాలి. చేసి ఆ వాటర్ మళ్ళీ వంపేసేసి నెక్స్ట్ నేను ఏం చేశానంటే అందులో ఇంకేమైనా వాటర్ ఉంటుందో ఉందేమోనని చెప్పేసి మనం పచ్చడి ఇలా స్టోన్ ఉంటుంది కదా, పచ్చడి దంచే స్టోను, ఆ స్టోన్ దాని మీద పెట్టేశానమాట. పెట్టేస్తే ఇంకేమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే అందులోకి వచ్చేస్తాయి అని చెప్పేసి ఆ విధంగా ట్రై చేశాను. పన్నీర్ కూడా సేమ్ ఇదే ప్రొసీజర్ అండి, కాకపోతే ఆ పన్నీర్కి 1 హాఫ్ అన్ అవర్ అలాగా స్టోన్ పెట్టేసి ఉంచేస్తే అది చక్కగా గడ్లాగా వచ్చేసేస్తుంది. చాలా ఈజీ, మనం బయట కొనుక్కునే పన్నీర్ల కంటే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది కూడా ఒకరోజు నేను మీకు చూపించేస్తాను. చూసారా చక్కగా మంచిగా వచ్చేసింది పన్నీర్ టైప్లో, అది పన్నీరే అనుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే మళ్ళీ మంచిగా దీన్ని చక్కగా అలా కలిపేయాలి.
కలిపేసి చక్క ముద్దలాగా వచ్చేస్తుంది అన్నమాట. మనం చపాతీ ముద్ద ఎలా వస్తుందో ఆ విధంగా వచ్చేస్తుంది, నేను చూపించిన విధంగా. ఎంత చక్కగా వచ్చేసిందో చూసారా. ఇప్పుడు దీన్ని మనం కావలసిన సైజులో వండలు చుట్టుకోవడమే. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ రెసిపీ, పిల్లలకు చాలా హెల్దీ. ఫ్రెండ్స్ మీరు కూడా తయారు చేయండి ఈ విధంగా. చూసారా బాల్స్ భలే స్మూత్గా వచ్చేసినాయి. ఆ విధంగా తయారు చేసాను. ఇది మేబీ 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్కి 12-13 వచ్చినాయి అంతే బాల్స్ వచ్చేసి. చాలా భలే స్మూత్గా చేసే కొద్దీ ఇంకా చేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్. అవి పట్టుకుంటే చక్కగా స్మూత్గా ఉన్నాయి. ఈ విధంగా ఎంత ఎంత సైజులో కావాలో అంత సైజులో చేసుకోవాలి. చిన్న చిన్న చేసుకుంటే దానిలో త్వరగా రసగుల్లలో ఉన్న జ్యూస్ ఉంటుంది కదా, త్వరగా పట్టిద్ది అని చెప్పి నేను చిన్నయ్యే చేసుకున్నా. అవి కొద్దిగా అదే జ్యూస్లో వేసిన తర్వాత పెద్దవి అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఆ వండలు చేసి పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ మళ్ళీ ఒక గిన్నె పెట్టేసి అందులో 1/2 గ్లాసు చిన్నది ఉంటుంది కదా ఆ గ్లాసులో సగం షుగర్ వేసేసి అందులో మనకి ఎంత కావాలో సిరప్ అనేది ఆ విధంగా మనం సిరప్ వాటర్ పోసుకోవాలి. చూసారా ఆ విధంగా మనం వాటర్ పోసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. వాటర్ పోసేసుకొని కొద్దిసేపు ఆ షుగర్ అంతా కరుగుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అది మొత్తం కలుపుకుంటూ ఉండాలి. మొత్తం కరిగిపోతుంది. కరిగిపోయి కొద్దిగా ఇలా ఊరికే చేతి కంటుతుంది అన్నప్పుడు ఇలాచి వేసేసుకుని బాల్స్ వేసుకోవడమే. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ముందుగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ ఇచ్చినట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీకు ముందే వస్తుంది ఫ్రెండ్స్. మర్చిపోవద్దు. ఒక్కసారి వీడియో ఎండ్ చేసే ముందు పక్కన లైక్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని ఒకసారి టచ్ చేయండి. ఎందుకంటే మీ లైక్ అనేది మాకు చాలా వాల్యుబుల్. ప్లస్ అది లైక్ చేయడం వల్ల నాకు కూడా కొద్దిగా బూస్టింగ్ వస్తుంది. ఓ పర్లేదు, నా వీడియోస్ అందరూ చూస్తున్నారన్న. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి వీడియోస్. ఇంకా ఫ్యూచర్లో మీకు ఏమన్నా వీడియోస్ కావాలంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఆ వీడియోస్ పెడుతూ ఉంటాను. ఎలాంటి ఏం రెసిపీస్ కావాలన్నా పెడతాను. చూసారా ఇప్పుడు మనకి సిరప్ రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత మనం ఏమైతే రెడీ చేసుకున్నాం, ముందుగానే బాల్స్ రెడీ చేసుకున్నాం కదా, వాటిని వేసేసి కొద్దిసేపు ఉంచాలి. కొద్దిసేపు ఉంచితే అవి కూడా కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ప్రొసీజర్ ఏమి లేదు ఫ్రెండ్స్, చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, ఆ విధంగా బాల్స్ అన్నీ వేసేసుకుని ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలి. కలిపేసుకొని మంచిగా అలా కాసేపు ఉంచితే చాలా టేస్టీ. చూసారా ఎంత ఎమ్మీగా వచ్చేసినాయో, చాలా బాగున్నాయి. మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు ఫ్రెండ్స్. ఇంకా ఉంటే బాగుండి అనిపించింది. ఈసారి ఎక్కువ అమౌంట్లో చేస్తాను. చూసారా టేస్టీ రసగుల్లా రెడీ అయిపోయింది. నేను మీకు అది ఒకటి ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నా ఎంత స్మూత్గాను జ్యూసీ జ్యూసీగా వచ్చిందో చూడండి. మనం షాపుల్లో బయట కొన్ని, నేను ఒకసారి ఇది బయట కొన్నాను, అసలు సిరప్ పిల్లలు నోట్లో కూడా పెట్టలేదు, అంత ఇదిగా అనిపించింది. అప్పుడు డిసైడ్ అయ్యా నేనే చేస్తే బాగుండిద్ది అని. ట్రై చేశాను ఫ్రెండ్స్, బాగా వచ్చింది. అందుకే నేను మీకు కూడా ఒకసారి పరిచయం చేస్తున్నాను. ఓకేనా, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై బై, సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్స్. గుడ్ నైట్ ఫ్రెండ్స్.